ఎగ్జాక్ట్లీ ఎంత ఎక్సైట్మెంట్ గా ఉన్నానంటే పొద్దున్న ఆరింటికి ఒక కళ్ళు వచ్చింది. అంటే ఎఫ్ టూ కన్నా ఎఫ్ త్రీ ఇంకా బాగుంటుందని ఫ్యాన్స్ లోకల్లో డైట్ ఫ్యాన్ ఎఫ్ టూ కంటే ఎఫ్ త్రీ ఇంకా బేపచ్చంగా ఉండబోద్ది బయట టాక్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంత ప్రొద్దున వచ్చేసారు కదా? అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే దగ్గుబాటి వెంకటేష్ గారు అండ్ మన వరుణ్ తేజ్ గారు కలిసి నటించిన సినిమా, పైగా ఎఫ్ టూ ఫ్రాంచైజ్ కూడా హిట్ అయింది. అది కాకుండా రీసెంట్ ఈవెంట్స్లో చాలా వరకు సినిమా గురించి చాలా హిలేరియస్గా ఉండబోతుంది అని మాట్లాడారు, ఎఫ్ టూ కంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇంకొకటి, ఇంకో సర్ప్రైజ్ ఎలిమెంట్ పవర్ స్టార్ గురించి అన్నారు. ఎగ్జాక్ట్లీ ఎంత ఎక్సైట్మెంట్గా ఉన్నానంటే పొద్దున్న ఆరింటికి ఒక కళ్ళు వచ్చింది, పవన్ కళ్యాణ్ కనిపించినట్టు. ఇంకా ఎక్సైట్మెంట్ తట్టుకోలేక సో ఎక్కేమన్నమాట. అండ్ డిఎస్పీ పాటలు విన్నాం, అన్నీ బాగున్నాయి. అండ్ కమర్షియల్గా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అనిల్ రావిపూడి బాగా హ్యాండిల్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో లెట్స్ సీ. అంటే కంటెంట్ పరంగా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఇంతకుముందు ఎఫ్ టూలో ఉన్నట్లు మొత్తం ఎంటర్టైన్మెంట్ కాకుండా ఈ ఎఫ్ త్రీలో ఏదైనా కొత్తగా నేను ఆశిస్తున్నారా? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రస్ట్రేషన్ మీద అని చెప్పేసి ఎఫ్ టూ వచ్చింది. సో మనీ అయితే ఇంకా వైడర్ రేంజ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అన్న పాయింట్తో తీసుకున్నట్టున్నారు. అంటే మనీ అనేది అందరి లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని అనిల్ రావిపూడి టచ్ ఎలా ఉంటుంది అనేది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా కూడా నాకు చూద్దాం ఎలా ఎలా ఆయన హ్యాండిల్ చేస్తాడో చూడాలని ఉంది. అంతే. హాయ్ సార్, చెప్పండి. అంటే ఇంత ప్రొద్దున వచ్చేసారు కదా అంటే ఏమి? ఫుల్ కామెడీ అండి, ఎంట్రీ విక్టర్ వెంకటేష్ ఫ్యాన్స్ కదా, అందుకని మేము పొద్దున్న వచ్చాం అనమాట. అంటే ఎఫ్ టూ లాగానే ఎఫ్ త్రీ ఉండబోతుంది అనుకుంటున్నారా అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ? దానికన్నా బేభత్సంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓహో, ఓకే. కలెక్షన్స్ కూడా అలాగే ఉండాలని, సూపర్ హిట్ అయిపోవాలని చూస్తున్నాను. వెంకటేష్ ఫ్యాన్ మీరు? పక్క చైల్డ్హుడ్, ఏది మిస్ అవును. ఎంత ఫ్లాప్ సినిమా అయినా పొద్దున్న వెళ్ళిపోతాను అనమాట. మళ్ళీ సరే, ఇప్పుడు మీరు ఈ ఎఫ్ త్రీ ఎంటర్టైన్మెంట్ ఉందనుకుంటున్నారా లేకుంటే ఎమోషనల్ సీన్స్ అటువంటివి? బోత్, రెండు రెండు ఉంటాయి. చెప్పండి మీరు, అంటే వరుణ్ తేజ్ ఫ్యాన్ వెంకటేష్ ఫ్యాన్? వెంకటేష్ అన్న ఫ్యాన్. ఓకే, వెంకటేష్ ఫ్యాన్. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎఫ్ టూకి ఎఫ్ త్రీకి? మోర్ ఫన్. అంతేనా? అంతే. అంటే ఎలా ఉండబోతుంది అంటున్నారు అంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ కంటెంట్ కానీ? అంటే కంటెంట్ అయితే నాకు బాగానే ఉంటుంది అనిపిస్తున్నాను. అంటే ఎఫ్ టూ కన్నా ఎఫ్ త్రీ ఇంకా బాగుంటుందని. ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా? సో ఎలా అనిపిస్తుంది సార్ అంటే మీరు వెంకటేష్ ఫ్యానా లేకుంటే వరుణ్ తేజ్ ఫ్యానా? యాక్చువల్లీ నేను వెంకటేష్ గారు ఫ్యాన్ అండి, ఇప్పటి నుంచి కాదు. రాజా, సీను, వాసు ఆ టైం నుంచి కూడా బాగా ఇష్టపడే ఫ్యాన్స్ లోకల్లో డైహార్డ్ ఫ్యాన్ని. ఎఫ్ టూ కంటే ఎఫ్ త్రీ ఇంకా బేభత్సంగా ఉండబోద్ది బయట టాక్. ఆ టాక్ని ఇప్పుడు మనం నిజం చేయాలి. మామూలుగా సినిమా కూడా అదిరిపోయిందని బయట టాక్. అనిల్ రావిపూడి సమ్మర్లో కొంచెం వర్షం పడుతుంది, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎఫ్ త్రీ ఎంత చల్లగా ఉంటుందో. అసలు ఎఫ్ త్రీ నవ్వులకే నవ్వు అంట బాపు. అది ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఉంది, నైట్ అంతా నిద్రలేదు. 7:20 అంటే 6:00 వచ్చినాను ఇక్కడికి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అనుకుంటున్నారా ఉండదు అనుకుంటున్నారా? అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? 100%కి 200% ఉంటుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి బిఫోర్ మూవీస్ చూడండి, ఒక్కదాని మించిన ఒక ఇప్పుడు పటాసు, తర్వాత సుప్రీము, రాజాది గ్రేటు, ఎఫ్ టూ, సర్లేని ఎవరు, ఇలా స్టెప్ బై స్టెప్ ఉన్నాయి అనిల్ రావుపూడి గారికి. అంటే ఎఫ్ టూకి ఎఫ్ త్రీకి ఏమైనా చేంజ్ ఉండబోతుంది అంటున్నారా? కామెడీ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా? అందుకోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడాలి కదా ఆ ఎగ్జైట్మెంట్. అంటే ఇంత కంగారు, అంటే ఇంత కూల్గా కనబడుతున్నారు మరి కంగారు కంగారు అని చెప్పి. లోపల కంగారు ఉంది, దాన్ని కొంచెం కవర్ చేస్తున్నా. కంగారు పెడితే ఏమొస్తుంది చెప్పండి? చాలా లోపల లబ్డబ్ లబ్డబ్ సాంగ్ ఎలా ఉందో. ఎలా వస్తుంది లబ్డబ్ లబ్డబ్ అని సాంగ్ ఎలా ఉందో అలా గుండు కూడా అలాగే కొట్టుకుంటుంది. బట్ వెయిట్ అండ్ సీ. అసలు మీ మొత్తం అసలు కళ్ళ నుంచి కారిపోతుంది అసలు ఏంటది? ఏం లేదండి, ఎఫ్ త్రీ అని ఎఫ్ టూ చూసాం కదా, ఎఫ్ టూ చూసాం కాబట్టి ఎఫ్ త్రీ చూడాలనే ఉద్రిక్తత, నా ఫ్రస్ట్రేషన్. అనిల్ గారు, రాఘపురి గారు అయితే ఎలా అయితే ఫ్రస్ట్రేషన్ నుంచి అలా కామెడీ ఎలా క్రియేట్ చేసారో, మేము కూడా ఎఫ్ త్రీ ఎఫ్ టూ చూసి ఎఫ్ త్రీని కూడా అదే ఫ్రస్ట్రేషన్ నుంచి కామెడీని ఎంజాయ్ చేయాలనే ఉద్రిక్తత. ఎవరి ఫ్యాన్ మీరు? ఎవరి ఫ్యాన్ మీరు? నేను కామెడీకి ఫ్యాన్. కామెడీకి ఫ్యాన్? చాలా వేరియేషన్స్ కామెడీ పరంగా. ఒక ఫ్రేమ్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్లు మినిమం ఒక 30 మెంబర్స్, 20 మెంబర్స్ ఆర్టిస్టులను తీసుకొని కామెడీ పండించి అలీలు రాకూడదు. చాలా అద్భుతంగా ఇది స్క్రిప్ట్ రాశారని చెప్పేసి
మేము అనుకుంటున్నాం, ప్లస్ ట్రైలర్ చూస్తే కూడా తెలిసింది. కావున ఎఫ్ త్రీ తప్పకుండా చూడాలి కాబట్టి చూసి దాని మీద తీరా నవ్వాలని, ఫ్రెస్ట్రేషన్ని ఫన్గా కన్వర్ట్ చేసేసుకొని మనము హ్యాపీగా ఉండడానికి ఈ సమ్మర్ సీజన్లో సమ్మర్ సోగ్గాలన్నట్టు అనిల్ రావిపూడి గారు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు, అది చూసి ఎంజాయ్ చేయండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎఫ్ త్రీలో? ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక నిమిషం, అంటే ఎఫ్ టూకి ఎఫ్ త్రీకి ఏమైనా డిఫరెంట్ ఉండబోతుంది అంటున్నారు కామెడీ పరంగా? ఇంకా ఎక్కువ కామెడీ అన్నారు కదా, వెళ్ళి చూద్దామని వచ్చి. ఏం బ్రో బాబు సార్ అవును బ్రో, సినిమా ఎగ్జైట్మెంట్ అది కాక ఎఫ్ టూ బాగా హిట్ అయింది కదా, అందుకే సెకండ్ హాఫ్ కూడా చూద్దాం. అంటే ఎవరి ఫ్యామిలీ మీరు? నేను మెగా ఫ్యామిలీ బ్రో. మెగా ఫ్యామిలీ అవును బ్రో. ఎలా ఉండబోతుంది అంటున్నారు? నేను ఎక్స్పెక్టేషన్ అయితే బాగా ఎక్కువ పెట్టుకున్నాను, హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాను బ్రో. ఏ పరంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అండి? కామెడీ పరంగా? కామెడీయే బ్రో. అంటే కామెడీ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అవును బ్రో, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా, అందుకే మోర్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. కంటెంట్ పరంగా ఏమైనా చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నారు ఇప్పుడు ఎఫ్ టూ నుంచి ఎఫ్ త్రీకి? లేదు, ఆల్రెడీ చెప్పాడు కదా అనిల్ రావిపూడి, దాన్ని దీన్ని బ్యాలెన్స్ మీరు థాట్ పెట్టుకోవద్దు అనేసి ఆల్రెడీ అనిల్ రావిపూడి చెప్పాడు కాబట్టి నేను ఏ థాట్ పెట్టుకోలేదు బ్రో. ఆల్రెడీ అనిల్ రావిపూడి దాన్ని దీన్ని డోంట్ కంపేర్ చేయవద్దు అన్నాడు కాబట్టి నేను కంపేర్ చేయట్లేదు బ్రో. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి, మూవీ ఎలా ఉండవు? ఫ్యామిలీ సంబంధించినటువంటి మూవీ ఇది, అంతా కూడా ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఎఫ్ టూ చూసారా మీరు? ఎఫ్ టూ చూసాను. సో దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ ఉండబోతుంది అంటారా, కామెడీ పరంగా కానీ కంటెంట్ పరంగా? దానికి సీక్వెల్గా అనుకుంటున్నాను. ఇది సమ్మర్లో చివరి ఎండ్లో వచ్చేటువంటి మూవీ, ఇది ఫ్యామిలీని అలరిస్తుందని వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ యొక్క యాక్షన్ సంబంధించి కామెడీ సంబంధించి ఫేమస్గా ఉండబోతుందని అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది అండి ఇంత ప్రొద్దున లేచి వచ్చారు కదా? ఆబ్వియస్లీ ఎందుకంటే పొద్దున్నే మూవీ చూడటం వల్ల మాకు ఇంట్రెస్ట్ ప్రకారంగా రావడం జరిగింది. ఈ మూవీలో మార్నింగ్ ఫస్ట్ టైం చూడాలి, ఫస్ట్ మూవీ చూడాలి, ఫస్ట్ టైంలోనే చూసి ఆ మూవీ యొక్క ఇంప్రెషన్ రికార్డ్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఎవరి ఫ్యాన్ మీరు? నా ఫ్యాన్ అంటే ఏం కాదు, నేను ప్రతి మూవీని ఇలాగే ఫస్ట్ లుక్లో వాచ్ చేసి దానికి సంబంధించిన అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. థ్యాంక్ యూ. మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. అంటే ఎందుకంటే ఇది కామెడీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ? మోర్ ఫన్. విచ్ యువర్ ఫన్? మా వెంకటేష్. వెంకటేష్, థ్యాంక్ యూ. మేడం ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్? ఎలా ఉండబోతుంది? చాలా ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నాం, అందుకే ఫస్ట్ డే ఫస్ట్ షో విత్ ఫ్యామిలీ వచ్చాం. ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను, సో ఫ్యామిలీ అందరికి ఫస్ట్ డే బెనిఫిట్ షో బుక్ చేశాను. ఎఫ్ టూకి ఎఫ్ త్రీకి ఏమైనా డిఫరెన్స్ ఉండబోతున్నారా కామెడీ? అంటే మోర్ ఫన్, సో ఎక్స్పెక్టింగ్. చూసి వచ్చాక చెప్పాలి ఎలా ఉందో అనేది. ఎఫ్ త్రీ ఫస్ట్ షో కాబట్టి మామూలుగా ఫుల్ హడావుడి ఉంటుంది అనుకుంటున్నాను, ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ కాబట్టి, సో ఎక్స్పెక్టింగ్ చాలా. ఫస్ట్ షో ట్రైలర్ అయితే ఉంది, సినిమా చూసి చెప్పాలి. ట్రైలర్ అయితే చాలా ఉంది హార్ట్ఫుల్ గా. వాట్ డైలాగ్ చెప్తారు ఒకసారి? డైలాగా అంతేగా అంతేగా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.